తెలంగాణ ప్రభుత్వం రూరల్ ఐటి పాలసీని ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఐటిని ప్రోత్సహించడానికి లక్ష్యం పెట్టుకుంది. వచ్చే 3 ఏళ్లలో 10 జిల్లాల్లో జిల్లాకు సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి సాంకేతిక కేంద్రంలో 2500 మంది యువతకు శిక్షణ ఇవ్వాలని, మొత్తం 10000 మందికి ఉపాధి కల్పించాలని టార్గెట్ పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐటి పెట్టుబడులపై 50% సబ్సిడీ, 25% రెంటల్ సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది తెలంగాణ సర్కార్. రెండేళ్ల తరువాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణలో ఆయన టూర్ ఖరారైంది. జూన్ 1న రాహుల్ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. సాధారణ ఎన్నికలకు సంగారెడ్డి సభతో శంఖారావం పూరించబోతోంది తెలంగాణ కాంగ్రెస్. తెలంగాణ ఆవిర్భావం కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటై 3 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది కాంగ్రెస్. కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టేందుకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని రప్పిస్తోంది పీసీసీ. 2 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో రైతు పోరు యాత్రకు వచ్చిన రాహుల్ పార్టీ కార్యక్రమాల కోసం మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టలేదు. హైదరాబాద్ యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోయినప్పుడు 2 సార్లు వచ్చిన రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి రాహుల్ గాంధీతో సభ పెట్టేందుకు పీసీసీ ప్రయత్నిస్తున్నా వీలు పడలేదు. తెలంగాణ ఏర్పడి 3 ఏళ్లు కావడంతో ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఉత్తమ ఆహ్వానానికి ఓకే చెప్పారు రాహుల్ గాంధీ. రాష్ట్ర ఆవిర్భావం జరిగిన జూన్ 2నే సభ పెట్టాలనుకున్నా ఆ రోజు ప్రభుత్వ కార్యక్రమాలు ఉండటంతో ఒక రోజు ముందే సభ డేట్ ను ఫిక్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు జూన్ 1నే సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాహుల్ సభ కోసం అనేక ప్రాంతాలను పరిశీలించారు ఉత్తమ్. కొత్తగా ఏర్పాటైన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జోనకల్, అలంపూర్, సిద్దిపేటలతో పాటు సంగారెడ్డిలో సభ పెడితే ఎలా ఉంటుందన్న దానిపై 2 రోజులుగా చర్చిస్తున్నారు ఉత్తమ్. రాష్ట్రానికి మధ్యలో ఉండే సంగారెడ్డి అయితే బాగుంటుందని నేతలు అభిప్రాయపడటంతో అటువైపు మొగ్గు చూపారు. సభ నిర్వహణకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చక్కారెడ్డి ముందుకొచ్చారు. తెలంగాణ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత 3 సంవత్సరాలు రేపు జూన్ కి కాబట్టి 3 సంవత్సరాల పరిపాలన ప్రజలకు అనుకూలంగా లేదు కాబట్టి ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ ప్రజల యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి, ఆ కోరికలు నెరవేర్చే దాంట్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సభ ద్వారా ఫెయిల్యూర్స్ని ఈ సభలో మాట్లాడడం జరుగుతుంది. దాని అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా రేపు రానున్న 2 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు అయితే ఎన్నికలు కాబట్టి ఎన్నికల యొక్క మేనిఫెస్టోను రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ సభని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంతా కూడా వచ్చే 7 ఏళ్ల చివరిలోనే సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న కాంగ్రెస్ సంగారెడ్డి సభను నా భూతో నా భవిష్యత్ అన్నట్టు నిర్మించబోతోంది. ఎన్నికల పోరుకు సంగారెడ్డి సభతోనే శ్రీకారం చుడతామంటోంది పీసీసీ.